ప్రెగ్టాక్స్ ఛానల్ కి ఘన స్వాగతం. చంద్రబాబు గారు 2023 అక్టోబర్ 31న మధ్యంతర బెయిల్పై అనారోగ్య కారణాలతో ఎట్టకేలకు 52 రోజుల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అవ్వడంతో ఇప్పటివరకు నిరాశలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఎంతమంది ఎన్ని సంబరాలు చేసుకుంటున్నా మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం చంద్రబాబు గారు తన మనవుడు దేవాన్ష్ను చూసి దగ్గరికి తీసుకుని హత్తుకోవడం. దానికి చిన్నారి దేవాన్ష్ ఎంతో ఆనందపడిపోవడం అనే చెప్పాలి. తాత మనవళ్ళ అనుబంధం అనేది ఎవరికైనా ఎంతో ప్రత్యేకమైనది. తాతయ్య ఎంత గొప్పవారైనా శక్తివంతులైనా మనవడితో ఉన్నప్పుడు మాత్రం చిన్న పిల్లాడిలా మారిపోతారు. ఎంతో గంభీరంగా కనిపించే చంద్రబాబు గారు కూడా దేవాన్ష్ బాబుతో ఉన్నప్పుడు పూర్తి భిన్నంగా ఎంతో సరదాగా గడుపుతారు. అనారోగ్య కారణాలతో చంద్రబాబు గారు మధ్యంతర బెయిల్పై రిలీజ్ కాగానే దేవాన్ష్ బాబుని జైలు వద్దకే బ్రాహ్మణ్ గారు తీసుకురావడం ఆయన చూసిన క్షణంలో చంద్రబాబు గారి మొహంలో కనిపించిన అంతులేని ఆనందం కారణంగా చంద్రబాబు గారి మనవడు దేవాన్ష్ వార్తల్లో నిలిచిన నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు గారికి, నందమూరి బాలకృష్ణ గారికి ముద్దులు మనవడు నారా లోకేష్ గారు, బ్రాహ్మణి గారుల కుమారుడు దేవాన్ష్ జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే దేవాన్ష్ గురించి తెలుసుకోబోయే ముందు నారావారి కుటుంబంలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు క్లుప్తంగా తెలుసుకోవాలి. చంద్రబాబు గారి వివాహం ఎన్టీఆర్ గారి కుమార్తె భువనేశ్వరి గారితో 1981 సెప్టెంబర్ 10 ఎంతో వేడుకగా అంగరంగ వైభవంగా జరిగింది. సరిగ్గా అదే సెప్టెంబర్ 10 2023 అరెస్ట్ అయ్యి 52 రోజుల పాటు జైల్లో ఉన్న తర్వాత 2023 అక్టోబర్ 31 బెయిల్పై విడుదలయ్యారు చంద్రబాబు. చంద్రబాబు గారి దంపతులకి కేవలం ఒకే ఒక కుమారుడు లోకేష్ గారు 1983 జనవరి 23 జన్మించారు. ఆ రోజుల్లోనే ఎంతో ఆదర్శ భావాలు పాటించిన చంద్రబాబు గారి దంపతులు తాము ముందుగా నిర్ణయించుకున్న విధంగా ఒకే ఒక్క సంతానంతో సరిపెట్టుకున్నారు. ఎన్టీఆర్ గారు సతీమణి, బసవతారకం గారు కనీసం ఇద్దరైనా ఉండాలని చెప్పినా కూడా భువనేశ్వర్ గారు తన భర్తతో కలిసి తాను తీసుకున్న నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పి ఒకే సంతానంతో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నారు. అదే ఆదర్శాలని ఆ తర్వాత వారి కుమారుడు లోకేష్ గారు కూడా పాటించారని చెప్పచ్చు. నారా లోకేష్ గారి వివాహం నందమూరి బాలకృష్ణ గారి తొలి సంతానమైన బ్రాహ్మణి గారితో 2007 ఆగస్ట్ 26 హైదరాబాద్ హైటెక్స్లో ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులతో పాటు ఇతర రంగాల ప్రముఖులు తరలిరాగా ఎంతో అట్టహాసంగా జరిగింది. అప్పటికి లోకేష్ గారి వయసు 24 సంవత్సరాలు కాగా బ్రాహ్మణి గారి వయసు 18 సంవత్సరాలు మాత్రమే. వారిద్దరికీ వయసులో 6 సంవత్సరాలు తేడా ఉంది. వారి వివాహ ప్రతిపాదన కూడా మొదట చంద్రబాబు గారే తీసుకువచ్చారు. అయితే అప్పటికి చదువు మీద ఎంతో ఆసక్తితో పెళ్లి అప్పుడే వద్దన్న బ్రాహ్మణి గారిని పెళ్లి తర్వాత కూడా నీకు నచ్చినంత వరకు చదువుకోవచ్చమ్మా అని హామీ ఇచ్చి మరీ తన కోడల్ని చేసుకున్నారు చంద్రబాబు గారు. పెళ్లి తర్వాత అమెరికాలో ఉన్న ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో 2013 ఎంబీఏ పూర్తి చేసి కొన్నాళ్ల పాటు వెటెక్స్ వెంచర్ మేనేజ్మెంట్ అనే సంస్థలో ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్గా కూడా ఉద్యోగం చేశారు బ్రాహ్మణి. బాలయ్యబాబు మాటల్లో చెప్పాలంటే బ్రాహ్మణి గారు డిసిప్లిన్కి మారుపేరుగా ఉండే బాలయ్యబాబుకే డిసిప్లిన్ నేర్పించేంత క్రమశిక్షణతో ఉంటారు. ప్రస్తుతం ఆమె తన కుటుంబానికే చెందిన హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్గా, బిజినెస్ డెవలప్మెంట్ హెడ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా మరికొన్ని కంపెనీలకి డైరెక్టర్గా కూడా కొనసాగుతున్నారు. లోకేష్ గారు బ్రాహ్మణి గారిల దంపతులకి 2015 మార్చి 21 ఉగాది పర్వదినం రోజున దేవాన్ష్ జన్మించాడు. దేవాన్ష్ అన్నప్రాసన అదే ఏడాది అక్టోబర్ 18 జరిగితే అక్షరాభ్యాసాన్ని 2017 మేలో చేశారు. అయితే ఎంతో క్రియేటివ్గా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు తన మనవడితో ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అని కాకుండా ఆ అంటే అమరావతి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని రాయించడం అప్పట్లో వార్తల్లో నిలిచింది. తన తల్లిదండ్రులలాగే కేవలం ఒకే ఒక సంతానంతో సరిపెట్టుకున్నారు లోకేష్ గారి దంపతులు కూడా. 100 కోట్ల ఆస్తి ఉండి కూడా సామాజిక బాధ్యతతో జనాభా పెరుగుదలను నిరోధించడంలో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ కనీసం ఇద్దరు సంతానం గురించి కూడా ఆలోచించకుండా ఒకే ఒక కుమారుణ్ణి కానీ తమ కుమారుడికి బంగారు భవిష్యత్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు లోకేష్ గారి దంపతులు. ప్రపంచంలో ఎంతోమంది చంద్రబాబు గారిని గౌరవిస్తారు, ఆయనకున్న స్థాయి రీత్యా ఆయనకు భయపడతారు కూడా. కానీ దేవాన్ష్ మాత్రం ఎంతో హాయిగా ఆడుకుంటాడు. చంద్రబాబు గారు కూడా అదే రీతిలో చిన్నపిల్లాడిలా మారిపోయి మనవడితో ఆడుకునేటప్పుడు పసిపిల్లాడిలా మారిపోతారు. ఒక్కోసారి చంద్రబాబు గారు దేవాన్ష్కి పాఠాలు కూడా చెప్తూ ఉంటారు. ఒకసారి దేవాన్ష్ చంద్రబాబు గారిని ఆవు గురించి ఏదో డౌట్ అడిగాడట. దానికి చంద్రబాబు గారు ఆవులు అసలు ఎక్కడెక్కడ ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి, ఏ ఏ దేశాల్లో ఉంటాయి, అవి ఎన్ని పాలిస్తాయి, ఇలా ఎన్నో వివరాలని విసుక్కోకుండా తన మనవడికి తెలియజేశారని బ్రాహ్మణి ఒక సందర్భంలో చెప్పారు. అలాగే దేవాన్ష్ ప్రతి పుట్టినరోజున తిరుపతి వెంకటేశ్వర స్వామికి అన్నదానానికి విరాళం ఇస్తూ ఉంటారు నారా కుటుంబం. అలా 2023 గాను నారా లోకేష్ గారి దంపతులు తిరుమలలో తిరుగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద వితరణ కోసం 33 లక్షల రూపాయలు విరాళమిచ్చారు. 2023 మార్చి 21 తిరుమలకొండపై ఆ రోజు అన్నదానం మొత్తం దేవాన్ష్ పేరు మీదే జరిగింది. ఈ అనవాయితీని ప్రతి సంవత్సరం కొనసాగిస్తూ వస్తున్నారు నారా కుటుంబం.
మరో తాతయ్య బాలయ్య బాబు కూడా దేవాన్స్తో ఉన్నప్పుడు ఆ సమయాన్ని పూర్తిగా తన పేరుకు తగ్గట్టు బాలకృష్ణుడిలా అల్లరి కృష్ణయ్యలా మారిపోయి ఆస్వాదిస్తారు. అందుకే దేవాన్స్ బాలకృష్ణ గారికి గోలతాత అని పేరు కూడా పెట్టేశాడు. బాలకృష్ణ గారు మాత్రం దేవాన్స్ని సీఎం అని పిలుస్తారట. అయితే సీఎం అంటే క్లాస్ మనవడు అని మరేదో అనుకోవద్దని సరదాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన బాలయ్య బాబు తన చిన్న మనవడు రెండవ కుమార్తె కుమారుణ్ణి ఎంఎం అంటే మాస్ మనవడు అని పిలుస్తానని చెప్పారు. ప్రతి సంవత్సరం నారా కుటుంబం తమ ఆస్తుల్ని ప్రకటిస్తూ ఉంటారు. అలా 2019 సంవత్సరానికి గాను 2020లో తమ ఆస్తుల్ని ప్రకటించిన సమయంలో విపరీతంగా వార్తల్లో నిలిచాడు దేవాన్స్. దానికి కారణం దేవాన్స్ పేరు మీద తన తాతయ్య చంద్రబాబు గారు, తండ్రి లోకేష్ గారు, తల్లి బ్రాహ్మణి గారి కంటే కూడా ఎక్కువ ఆస్తులు ఉండటమే. ఆ ఏడాది ప్రకటించిన ఆస్తుల ప్రకారం చంద్రబాబు గారి పేరిట మొత్తం 3,87,00,000 రూపాయల నికర ఆస్తులు ఉండగా బ్రాహ్మణ గారి పేరిట 11,51,00,000 నారా లోకేష్ గారి పేరిట 19,00,00,000 ఆస్తులు ఉండగా దేవాన్స్ పేరిట వీరందరికంటే ఎక్కువగా 19,42,00,000 ఆస్తి ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే దానికి ప్రధాన కారణం దేవాన్స్ నాయనమ్మ తాతయ్య అయిన భువనేశ్వరి గారు, చంద్రబాబు గారు తమ పేరిట ఉన్న వేలాది హెరిటేజ్ కంపెనీ షేర్లని దేవాన్స్ పేరిట గిఫ్ట్గా ఇవ్వడమే. చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యాక 2023 సెప్టెంబర్ 16న జరిగిన క్యాండిల్ ర్యాలీలో తాతయ్య అరెస్ట్తో దేవాన్స్ ఎదుర్కొంటున్న ఇబ్బంది గురించి చెప్పిన బ్రాహ్మణి గారు, మా అత్త భువనేశ్వరి గారు రాజమండ్రిలోనే ఉండిపోతున్నారని, లోకేష్ ఢిల్లీలో ఉంటే నేను విజయవాడ రాజమండ్రి మధ్య తిరుగుతూ ఉన్నానని, దేవాన్స్ ఒంటరి అయిపోయాడని చెప్పిన మాటలు అందరినీ ఎంతగానో కదిలించాయి. అలాగే యువగలం పాదయాత్రలో ఒక సభలో ప్రసంగించిన లోకేష్ గారు దేవాన్స్ గురించి మాట్లాడుతూ, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే స్కూల్స్లో కాలేజెస్లో ఉండే సబ్జెక్ట్స్ని సిలబస్ని మొత్తం మార్చి యువతరం గొప్ప అవకాశాలు పొందేలా వారికి మంచి నైపుణ్యం వచ్చేలా చేస్తామని, 8 ఏళ్ల నా కుమారుడు దేవాన్స్ ఇప్పుడే లెగో రోబోటిక్స్ కోర్స్ చేస్తున్నాడని చెప్పడం బట్టి చిన్నారి దేవాన్స్ చదువులో ఎంత ముందున్నాడో తెలుస్తుంది. అంతేకాకుండా దేవాన్స్ తన వయసుకు తగ్గట్టు కాకుండా అందరితో ఎంతో ప్రేమగా, హుందాగా, ఆప్యాయంగా ఉంటాడని చెప్పడం దేవాన్స్ ఎలా పెరుగుతున్నాడో చెప్పకనే చెప్తుంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే 2023 అక్టోబర్ 31న చంద్రబాబు గారు రాజమండ్రి జైలు నుంచి విడుదల కాగానే చంద్రబాబు గారి మొహంలో ఆనందం, దేవాన్స్ మొహంలో ప్రేమ చూసే వీక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. చిన్నారి దేవాన్స్ బాగా చదువుకొని మంచి స్థాయికి ఎదిగి నారా నందమూరి కుటుంబాలకి మరింత మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మనకు ఒక చిన్న విన్నపం. మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్, కామెంట్స్, షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి. ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోలు రావాలనుకుంటున్నారో, ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్. థ్యాంక్ యూ.